నమస్కారం. ప్రజెంట్ ఇవాళ మనతో పాటు ఫిట్నెస్ ట్రైనర్ విఎన్ఆర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడేది సార్. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఇప్పుడు జిమ్ వరకే తీసుకుంటే లేడీస్ అండ్ జెంట్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది బాడీ పరంగా. సో ఇప్పుడు లేడీస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే వాళ్ళ బాడీ అదంతా చాలా డిఫరెంట్ కాబట్టి ఏ ఎక్సర్సైజ్లో వాళ్ళు వెయిట్ లాస్ కోసం కానీ వెయిట్ గెయిన్ కోసం కానీ వస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పిన వీడియోస్లో కూడా లాంగ్ టర్మ్ పెట్టుకోవడం చాలా బెటర్ అని చెప్పారు, 6 మంత్స్, 1 ఇయర్. అయితే లేడీస్ వరకు వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అవ్వచ్చు, ఫర్దర్గా ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, సడన్గా డ్రాప్ అయిపోతారు జిమ్ నుంచి, అలాంటప్పుడు ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ లేడీస్కి ఎస్పెషల్గా మీరేం చెప్తారు అలాంటి వారికి? సో నేను ఇప్పుడు ప్రస్తుతం జిమ్ పర్సన్ చెప్తాం, అంటే జిమ్కి వెళ్ళి మానేసిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. సో వాళ్ళు వెళ్ళి మానే ఫస్ట్ జిమ్ జాయిన్ అయినప్పుడు ఏం చేస్తారంటే ఫైబరు ప్రోటీన్ ఎక్కువ తినాలి, ఎక్కువ ఫ్యాట్ బర్న్ జరుగుతుందని చెప్పుకుంటూ ఉంటారు. కామన్గా అదే జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటి, త్వరగా వర్కౌట్ వాళ్ళు ఫుడ్ ఇంటేక్ పెంచుతారు. వాళ్ళు వర్కౌట్ చేస్తున్నప్పుడు ఫుడ్ ఇంటేక్ పెంచుతారు తినటం, ఓకేనా? ఇప్పుడు సడన్గా ఎక్కువ ప్రాబ్లమ్స్ లేడీస్కి వస్తాయి ఇక్కడ. దీని గురించి ఏంటంటే పాపం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ వేరే వేరే సైడ్ నుంచి కానీ, అందువల్ల వాళ్ళు కంటిన్యూ కాలేక సడన్ డ్రాప్ అయినప్పుడు అదే ఫుడ్ హ్యాబిట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకే, ఇంకొకటి వాళ్ళకి మెన్సెస్ టైంలో వాళ్ళ ప్రాబ్లమ్ చెప్తున్నాను నేను, చూడండి. మెన్సెస్ టైంలో బాడీ ఆటోమేటిక్గా వాటర్ లెవెల్ పెరిగిపోతుంది, వెయిట్ పెరుగుతారు, అలాంటప్పుడు వెయిట్ తగ్గదు. సో అది కూడా యూ షుడ్ ఫైండ్ అవుట్. ఇంకోటి ఏంటంటే బాడీ అంటే ఒక హ్యూమన్ బాడీలో ఒక మెన్కి అయితే డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్లో ఫ్యాట్ స్టోరేజ్, లేడీస్కి కూడా మల్టీ ప్లేసెస్లో ఫ్యాట్ స్టోరేజ్ ఉంటాం. మళ్ళీ ఏంటంటే రిడ్యూస్ అవడానికి టైం పడుతుంది. ఇప్పుడు నేను చెప్పాను డే మొత్తంలో 1 అవర్ చేసి కష్టపడటం తగ్గించడం అంటే చాలా కష్టం. ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ది బ్రెయిన్, బ్రెయిన్ ఎక్కువ ఫోర్స్ అవుతుంది అక్కడ. సో ఇప్పుడు లేడీస్ ఇలాంటి టైంలో ఏం చేయాలంటే ఆఫ్టర్ వేకప్ అయిపోయిన దగ్గర నుంచి బిఫోర్ గోయింగ్ టు స్లీప్ అయ్యే వరకు కొంచెంగా తినండి. హెల్దీ మీల్ కొంచెంగా తీసుకుంటూ మీరు 3 టైమ్స్ కాదు 4 to 5 టైమ్స్ తినండి. హాఫ్ తినండి, స్టమక్ హాఫ్ ఫుల్ చేయండి, రిమైనింగ్ యూ కెన్ వాటర్. ఓకే, వాటర్తో ఫుల్ చేసుకోండి, డైజెషన్ బాగుంటుంది, అంతా బాగానే ఉంటుంది. ఎక్కడ ఫుల్గా తినద్దు. ఇంకోటి స్వీట్స్, ఎక్కువ లేడీస్ మంది స్వీట్స్ని తెగ తినేస్తున్నారు, కనపడకుండా తింటారు, చాక్లెట్లు తింటారు, ఇవన్నీ తింటున్నారు. ఇవన్నీ చెప్పరు నేను చెప్తున్నాను కదా, ఇవన్నీ చెప్పరు. ఒకవేళ మీరు తినాలనుకుంటే స్వీటు తగ్గించేయాల్సిందే. ఇక లేదు నేను తగ్గించలేని ఇష్టం అన్నారనుకోండి, ఫుడ్ తింటున్నారో లంచ్ తింటారు కదా, లంచ్ తీసుకున్నప్పుడు ఒక బిట్ తీసుకున్నారనుకోండి, ఆ తీసుకున్న స్వీటు తిన్న ఫుడ్ మీద ఇంపాక్ట్ అవుతుంది, తప్పితే మీ మీద ఇంపాక్ట్ కొద్దిగా తగ్గుతుంది. ఇప్పుడు మీకు అర్థమైందా? అది సపరేట్గా కూర్చొని స్వీట్లు అవి తిన్నది అంటున్నా నేను. సపరేట్గా తీసుకుంటే అది బాడీ మీద చూపిస్తుంది. అది కూడా ఉన్న స్వీట్ కూడా జాగ్రత్త అయితే బాగుంటుంది. చాక్లెట్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే బెటర్. నైట్ టైం ఎక్కువ తింటున్నారు, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ తీసుకుంటున్నారు, తినండి. మీరు హ్యాపీయే హ్యాపీ. ఎప్పుడైతే నేను తగ్గాలి అని మీరు డిసైడ్ అవుతారో అప్పుడైనా బంద్. సాల్ట్ తగ్గించాలి. మనం బయటకు వెళ్తాం, మంచి స్పైసీగా సాల్టీగా బాగుంటుంది, నోరు ఊరుతూ ఉంటుంది. ఇప్పుడు రెయిన్ సీజను తినేస్తాం. సో డే మొత్తంలో 1 పర్సన్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ మాత్రం మ్యాండేటరీ. అంతకన్నా ఎక్కువైందంటే ఇట్ కన్వర్ట్ టు వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అయిపోద్ది మీకు. అది గమనించాలి. డే మొత్తంలో తింటున్నారా? ఏం తాగినా బయటకు వెళ్తే మంచి సాల్ట్ తినేస్తారు బయట, ఇప్పుడు చెప్పండి. అదే డైలీ యాడ్ అవుతుంటే మీరు ఏం చేయాలి ఇప్పుడు? తగ్గించాలి అంటే ఓవరాల్గా ఫుడ్డే, లేడీస్ ఎస్పెషల్లీ మ్యాక్సిమం ఫుడ్, ఎస్పెషల్లీ వాళ్ళు ఫుడ్ కంట్రోల్ వల్ల మనకి అంటే బాడీ అనుకున్నట్టుగా ఫస్ట్ మీకు మెల్ట్ అవుతుంది, బాడీ మెల్ట్ అయ్యి యాసిడ్ మీ కంట్రోల్లోకి వస్తుంది మీకు. ఓకే, మెల్లగా స్లోగా వీ కెన్ స్టార్ట్. అప్పుడు దాని కొద్దిగా ఫిజికల్ వర్కౌట్ యాడ్ చేయడం వల్ల ఒక మోర్ క్యాలరీస్ బర్న్ చేయొచ్చు. అది ఒకవేళ జిమ్ చేసి ఆపేసి మనం ఫుడ్ కంట్రోల్గా తీసుకున్నా కూడా ఆ ఎఫెక్ట్ బాడీ మీద పడి, అంటే చాలామంది జనరల్గా చెప్పేది ఇదే, జిమ్కి వెళ్ళావా స్టార్ట్ చేసావా ఆపొద్దు, ఆపితే మళ్ళీ ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అయిపోతావు అంటూ ఉంటారు. సో అది లేడీస్ మీద ఇంపాక్ట్ ఎక్కువ చూపిస్తుంది అంటారా? చూపిస్తుంది. అంటే అది అంటే ఫుడ్ కంట్రోల్గా ఉంటే కూడా ఎలా వెయిట్ గెయిన్ అవుతుంది? కానీ ఫిజికల్ వర్కౌట్ ఆపేశారుగా, ఓన్లీ ఫిజికల్ సడన్గా ఆపేయడం వల్ల వెయిట్ గెయిన్ అంటే సడన్గా ఆపేశారు ఫిజికల్ వర్కౌట్, మీరు అది కంటిన్యూ చేయండి. జిమ్ అవసరం లేదు. జనరల్గా బయట కూడా ఫిజికల్ వర్కౌట్, ఇక్కడ మనం ఏంటి అవేర్నెస్ తీసుకురావాలి అంటే హెల్త్ అండ్ వెల్నెస్లో చెప్పాను లాంగ్ లాస్టింగ్ మీరు ఫిజికల్ వర్కౌట్ చేయాల్సిందే. ఏదో ఒక ఫిజికల్ వర్కౌట్ మీరు ఏం చేయగలరు అవే చేయండి. జనరల్ ఎక్సర్సైజ్ చేయాలి. మీరు సడన్గా మానేస్తున్నారు, మీరు ఫుడ్ మానేస్తున్నారు సడన్గా, ఎయిదర్
అయితే ఫుడ్ మానేస్తారు, లేదంటే వర్కౌట్ మానేస్తారు. ఇప్పుడు ఏ రకంగా అయినా మరి క్యాలరీస్ ఇంటేక్ తీసుకుంటుంది కదా బాడీ. మళ్ళీ డే మొత్తం చెప్పాను మీకు, డే మొత్తం 24 గంటల్లో మొత్తం మీ చేతిలో పెట్టుకుని ఒక 1 అవర్ ఫిజికల్ వర్కౌట్, దాన్ని కూడా మీరు రెగ్యులర్గా చేయలేకపోతాను వల్ల ఇంకెలా చెప్పండి. ఓకే, ఆఫ్టర్ ఫుడ్ కూడా వాకింగ్ చేయాలి అంటారు కదా, అది ఏంటంటే క్యాజువల్ వాకింగ్ ఉండాలి, వర్కౌట్లా ఉండకూడదు. ఒక లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత ఏదో క్యాజువల్ వాకింగ్ అయిపోయిన వెంటనే ఒక 5 నిమిషాలు కూర్చొని తర్వాత దెన్ యూ కెన్ వాక్ ఒక 10 to 15 minutes క్యాజువల్ వాక్ చేసేయాలి నార్మల్. అది కూడా మీరు మాట్లాడద్దు, ఎనర్జీ మీరు మాట్లాడినా ఎనర్జీ వేస్ట్ అవుతుంది. చెప్పండి మీరు మాట్లాడితే ఎనర్జీ అవదా, అయిపోతుంది ఎనర్జీ వేస్ట్ అవుతుంది. కానీ అది ఎలాంటి ఎనర్జీ వేస్ట్ అవ్వాలి, ఫిజికల్గా మీరు వర్కౌట్ చేస్తున్నప్పుడు మాత్రమే ఎనర్జీ రిడ్యూస్ అవుతూ ఉంటుంది. తీసుకుంటే ఆఫ్టర్ ఫుడ్ వాకింగ్ చేయకుండా అలాగే పడుకున్నా వద్దు అన్నమాట, ఒక 5 మినిట్స్ కూర్చొని నార్మల్గా దెన్ యూ కెన్ 5 to 10 minutes క్యాజువల్ వాక్ చేశారనుకోండి, ఇట్ విల్ ఫ్రీ. మీకు అంత హెవీ ఉండదు అంటున్నాను, త్వరగా డైజెషన్ అయిపోద్ది అనుకోట్లా, అంత హెవీగా ఉండకుండా కొద్ది ఇంపాక్ట్ బాగుంటుంది. ఆ యాసిడ్స్ కానీ ఇవన్నీ బాగా రిలీజ్ అవుతాయి బాడీలో, బాడీ మూవ్ అవుతుంది కాబట్టి ఇట్ విల్ మూవ్. ఓకే అండి, చాలా చక్కగా చాలామందికి అవేర్నెస్ కోసం మీరు చెప్పిన ఈ వీడియో నిజంగా బాగా వెళ్ళి జనాలు అవేర్నెస్ని తీసుకొని ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కాల్ చేసి చెప్పినా కూడా మీరు వాళ్ళకి రియాక్ట్ అయ్యి కంపల్సరీ రెస్పాండ్ అవుతారు ఖచ్చితంగా. ఇంకోటి అవేర్నెస్ రావాలి అంటే ఇక్కడ మనం సర్వీస్ ఫస్ట్ కాస్ట్ నెక్స్ట్. ఓకే, అందువల్ల నిర్భయంతరంగా నాకు కాల్ చేయొచ్చు, వాళ్ళ డౌట్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే అండి, సో చూసారు కదా వ్యూవర్స్, విఎన్ఆర్ గారు చెప్పినట్టుగా మీకు ఏదైనా డౌట్ ఉండి మేము నిజంగా మేము వెయిట్ లాస్ అవ్వాలి, మేము ఫిజికల్గా మెయింటైన్ చేయాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. చాలా చక్కగా చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్.